Hi friends, welcome back to our YouTube channel MRK Nellore. Bara Shahid dargah gandhamosam mariyu rotel panduga aithe gananga mugisindi aina kuda ee janalu eda vidayam anukuntunnara man Nellore allandi Nellore allam majaga anta man Nellore alle illi man Nellore allu shopping lu వాళ్ళ కోరికలు ఏమో అన్ని చేసి చూద్దాం. పదండి అలాగే మనతో పాటు ఇంకో సార్ ఉన్నారు. అయ్య సార్ ఏం పేరండి? నా పేరు వెంకటరత్న. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను భుజబుల్ నెల్లూరు. నెల్లూరు ఎవరు చెప్పారు దర్గా గురించి? యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి వింటా ఉన్నాను, చూస్తా ఉన్నాను. ఇంట్లో వాళ్ళు తేవడం తీసుకోవడం ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు ఇచ్చినట్టే కదా. అంటే ఇంట్లో వచ్చారా? అవునవునండి. బిజీనా వాళ్ళు? వాళ్ళంతా అడుగులు పెట్టి వచ్చాను. యాక్చువల్గా నాది వేరే ప్రాబ్లం చెప్పాను కదా, ఇది నడుస్తుంది బాగానే ఉంది. మనతో ఒక మేడం ఉన్నారు నెల్లూరే అంట అనుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఏం పేరు మేడం? రమ్య. ఎప్పటి నుంచి వస్తున్నారు మేడం బారా షాహిద్ దర్గాకి? 20 ఇయర్స్ నుంచి వస్తున్నాం అండి. మీ కోరికలు అన్ని తీరాయా? బానే ఉంది, పర్వాలేదు. ఏ రొట్టె పెట్టడానికి? అన్ని రొట్టెలు. ఇప్పుడు షాపింగ్ షాపింగ్ కి వచ్చాం. తీసిస్తున్నా, ఇప్పుడే స్టార్ట్ అయింది. స్నాక్స్ అయిపోయింది, ఇంకా టాయ్స్ స్టార్ట్ అవుతున్నా. గట్టిగా అడగండి మమ్మీని టాయ్స్ తీసి. రొట్టె పట్టారు వదిలేరు? రొట్టె పట్టాను వదిలేను. చదువు రొట్టి ఆరోగ్య రొట్టి. నెల్లూరు. ఎలా ఉన్నాయి ఇక్కడ అరేంజ్మెంట్? బాగున్నాయి. మీరు ఎప్పుడు నుంచి వస్తున్నారు? నేను దాదాపు 10 ఇయర్స్ నుంచి వస్తున్నాను. ఏదండి? మాది కోవూరు అండి. కోవూరు. ఏం రొట్టి పెట్టారు మనం? నేను ఉద్యోగం రొట్టి ఆరోగ్యం రొట్టి. వాళ్ళంతా మన నెల్లూరు వాళ్ళేనా? అంతా నెల్లూరు వాళ్ళే. హాయ్ సార్, క్యా నామ్ ఆప్కా? మేరా నామ్ హుసేన్ హై. చెన్నై సే ఆయా హూం మై. అచ్చా, చెన్నై సే. ఫస్ట్ టైం సో మై. ఏ ఫస్ట్ టైం సో? అచ్చా, సుబి లొకేషన్ కి వచ్చా హై? అచ్చా, అరేంజ్మెంట్ తో వచ్చా. రోటి పకడే? రోటి పకడా. బచ్చా రోటి పకడా. అచ్చా, బాద్ మే బిజినెస్ రోటి పకడా. ఆరోగ్యం పకడా హై? దర్గా మే. దర్గా మే జాకాయా? జాకాయా? ఫెసిలిటీ పూరా అచ్చా హై? కైసా నెల్లూరు కైసా? నెల్లూరు అచ్చా. మే ఆగు జా నెల్లూరు కు. మా దోస్తా భీ ఆచే. లేకిన్ ఏ విజిట్ కన్నా ఫస్ట్ టైం వేచాను. పేరు? నా పేరు విశ్వనాథ్ అండి. మేము గత 35 సంవత్సరాల నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా మేము ఇక్కడే పక్కనే పోలీస్ క్వార్టర్స్ ఉంది. ఇప్పుడు దాన్ని పగలగొట్టేసి పెద్ద పోలీస్ ఆఫీస్ కట్టారు. మాకు తెలిసినప్పటి నుంచి కూడా, చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడికి రావడం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడికి ఈ బారా షహీద్ దర్గాలో చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం ఇది. ప్రతి ఒక్కరు కూడా సందర్శించాల్సిన విషయం. ఈ పీర్ల ఎత్తడం కానీ నెల్లూరులో జరిగే విషయాలు చాలా గొప్పవి. అదేవిధంగా కూడా ఇక్కడ ఈ అసలు ఈ బారా షహీద్ అనే దానికి సంబంధించి 12 మంది దీనికి ఆత్మర్పణ చేసి దీన్ని కాపాడుకునే దిశకి వాళ్ళు యుద్ధం చేసి అలా చేశారని చెప్పి మా తాతకాలంలో వాళ్ళందరూ చెప్పుకోవాళ్ళు. ఇది మత సామరస్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చేసి, ఒక మా నెల్లూరు జిల్లానే కాదు, స్టేట్ అనే కాదు, అదర్ స్టేట్స్ నుంచి కూడా, ఇండియా మొత్తం మీద, అట్లాగే విదేశాల్లో కూడా దీని యొక్క నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈ యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని, బారాషేద దర్గాకి సంబంధించి ప్రాముఖ్యత తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చేయడం అనేది జరుగుతూ ఉంది. ఎన్నో సంవత్సరాలు జరుగుతుంది. కాకపోతే ఈ మధ్య ఇంకా జనాదరణ ఇంకా పెరిగింది. ఇక్కడ మెయిన్ కారణం ఏంటంటే, ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ మా స్వామి వాళ్ళందరినీ కూడా, ఇక్కడ ఉండే బారా షహీద్ అందరినీ కూడా దర్శించి, తర్వాత వాళ్ళ యొక్క మనసులో ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ ఇక్కడికి తీర్చుకునేదానికి, వాళ్ళ బాధలు కష్ట సుఖాలు అన్నీ పంచుకునేదానికి, దేవుడితో పంచుకునేదానికి ఇక్కడికి వస్తారండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే, ఇక్కడ ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోయినా, చదువు రొట్టి కావాలన్నా, ఇంకోటి రొట్టి కావాలన్నా, ఏం కావాలన్నా కూడా ఇక్కడికి వచ్చి పవిత్రమైన ఈ యొక్క సరస్సులో కాళ్ళు చేతులు మొహం కడుక్కున్న తర్వాత, ఎవరికైతే ఏదైతే రొట్టె కావాలో ఆ రొట్టె తీసుకున్న తర్వాత, వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఆరోగ్యం బాగాలేక అక్కడే ఉంటారు, వాళ్ళ ఊర్లోనో లేకపోతే విదేశాల్లోనో ఎక్కడో, ఇక్కడ నుంచి తీసుకొని ఆ రొట్టె తీసుకొని విదేశాలకు పంపించిన రోజులు కూడా ఉన్నాయి, సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ రొట్టె తీసుకున్న తర్వాత ఎవరైతే ఆ రొట్టె పట్టుకుంటారో, ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఆరోగ్యం కావాలని పట్టుకుంటారో,
ఆ రొట్టె పట్టుకున్న తర్వాత వాళ్ళకి ఆరోగ్యం బాగైన తర్వాత తిరిగి వచ్చి ఇక్కడికి వచ్చి వదలాలండి. అది ఇక్కడ మెయిన్ అండి. అది అందరూ కూడా గమనించాలి. ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే కూడా ఏదైనా రొట్టె తీసుకున్నా కూడా దాన్ని సంపూర్ణంగా తినాలి. దాన్ని విభజించి కానీ పక్క రోజులకి ఇవ్వడం కానీ అట్లా కాదు. అదేవిధంగా కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి భక్తులందరూ కూడా సకల సౌకర్యాలు నెల్లూరు జిల్లా తరఫున అందించడం జరిగింది. అదేవిధంగా కూడా మీలాంటి యూట్యూబర్స్ కానీ లేకపోతే మీలాంటి ఛానల్స్ అందరినీ కూడా ఇక్కడ అందరూ కూడా పరిచయం చేసి మిగతా తెలియని వాళ్ళకు కూడా మీరందరూ కూడా తెలియపరచడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ప్రతి ఒక్కరు కూడా ఎంఆర్కే ఛానల్ని సపోర్ట్ చేయండి. మేము డీకే కాలేజ్లో చదివామమ్మా. అప్పటి నుంచి చదువుకున్నప్పటి నుంచి రొట్టెల పండుగ చేస్తారని తెలుసు. అప్పటికి చదువు రొట్టె తీసుకునే వాళ్ళమే. అదేవిధంగా పెళ్ళైన తర్వాత కూడా మా ఆయనకి తెలిసి పిల్లలు పుట్టలేదని సంతానం రొట్టె తీసుకున్నాను. బాబు పుట్టాడు. లాస్ట్ ఇయర్ వచ్చి సంతానం రొట్టె వదిలేసి ఆరోగ్యం రొట్టె తీసుకున్నాను. తీసుకున్న తర్వాత హెల్త్ బాగుంది. మళ్ళీ ఈ టైంలో ఆరోగ్య రొట్టె వదలడానికి వచ్చినాను. పిల్లలకు కూడా చదువు రొట్టె తినిపించాము. బాగుందా? అంత బాగుంది. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? తిరుపతి నుంచి. ఏం ఇక్కడ ఏం రొట్టె పెట్టారు అంటే, ఆల్రెడీ ఇంతకుముందు ఉద్యోగ రొట్టె పట్టుకున్నాము. దానికి సంబంధించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంబీ వ్యవస్థను ప్రవేశపెట్టారో ఆ వ్యవస్థకు సంబంధించి నేను రాష్ట్ర అధ్యక్షుడిని, అలాగే ఈ జిల్లాలో మా రాష్ట్ర సహాయ కార్యదర్శి, అలాగే నెల్లూరు జిల్లా ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు ప్రెసిడెంట్ విశ్వనాథు, అలాగే మా కమిటీ సభ్యులు వైస్ ప్రెసిడెంట్ నాగరాజు, మా ఆషిఫ్ బాయ్, గత 25 జమీర్ బాయ్ గత 25 సంవత్సరాలుగా ఈ రొట్టెల పండుగకి మేము మా బంధువర్గం కూడా ఇక్కడ సంతపేట టీచర్స్ కాలనీ ఈ ఏరియాలో ఉన్నారు. కాబట్టి మాకు గత 25 సంవత్సరాల నుంచి కూడా నెల్లూరుతో అనుబంధం ఉంది. అలాగే మా ఎండీ వ్యవస్థకు సంబంధించి 68 మంది ఎండీ ఆపరేటర్లు అనారోగ్యంగా బారిన పడి చనిపోవడం జరిగింది. వాళ్ళందరి సంక్షేమం, వాళ్ళ కుటుంబాల కోసం కూడా ఈరోజు బారీషా దర్గాని సందర్శించి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా చల్లగా ఉండి ఆరోగ్యంగా ఉండాలనేసని బారీషా దర్గా బాబా ఆశీస్సులు తీసుకొని వారి యొక్క కుటుంబాలకు కూడా ఈ ఆశీస్సులు అందాలని అమ్ముకోవడం జరిగింది. థ్యాంక్ యూ.